పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలోని అర్హులైన పేదలందరికీ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తాం. పెద్దపల్లి మున్సిపల్ రంగంపల్లి వార్డ్సభలో ఎమ్మెల్యే చిత్తకుంట విజయరమణారావు. చీపురై ఎంపీటీసీ మండల బీజేపీ అధ్యక్షులు మేకల రాజేశ్వరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ను ఆవిష్కరించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని దుగ్గ్యాల ఆశాభావం. పెద్దపల్లి మున్సిపల్లో రెండవ రోజు కొనసాగిన ప్రజాపాలన వార్డు సభలు, నారాయణస్వామి నగర్ లో జరిగిన వార్డు సభలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, విద్యుత్ శాఖ ఎస్ఈ బొంకూరి సుదర్శన్, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ మమతారెడ్డి అధ్యక్షతన పెద్దపల్లి మున్సిపల్ సాధారణ సమావేశం 33 సాధారణ 2 అదనపు అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు. ఆసిఫాబాద్ జిల్లా ఆడిటర్ గా పనిచేసి అకాల మరణం పొందిన ఈర్ల రాజేశం కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేసిన రాష్ట్ర ఆడిట్ డిపార్ట్మెంట్ అధికారులు. మూలసాల గ్రామంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. కాలువ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. రాఘవపూర్లో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోగలదని ప్రజలను కోరిన సర్పంచ్, ప్రత్యేక అధికారి, పంచాయతీ కోఆప్షన్ మెంబర్.